ఎస్మిన్ ప్రోతమిదం విశ్వం ఏ న సంసరతి పుమాన్ యథా ఊర్ణనాభిర్హృదయాదూర్ణా సంతత్య భక్త తయా విహృత్య గ్రసత్యేవ మహేశ్వర నేర్చుకున్నారు మరొకటి ఒక ఆకు పసర పురుగు నాకు పాఠం నేర్పింది అన్నాడు ఇది చివరిదండి ఇరవై నాలుగు గురువు గారు పురుగు కీటకము అనుకోవచ్చు ఇది పాఠం నేర్పిందిట ఇందులో ఎంత అల్ప జీవులు కూడా గురువులు అయ్యరు చూడండి ఇక్కడ అదేం నేర్పింది అంటే తుమ్మిద వెతికి వెతుకు ఒక పసర పురుగును పట్టుకుంటుంది తుమ్మిదికి సంతానం లేదు అందుకేం చేస్తుందంటే పురుగును తీసుకొచ్చి ఒక తొర్రలో పెట్టి దాని కాటు వేస్తుంది చంపదు చచ్చేటట్టు కాకుండా సొమ్మసిల్లిపోయేటట్టు కాటు వేస్తుంది అది సొమ్మసిల్లి పడ్డాక దాని చుట్టూ గుమ్మని అది రొద పెడుతూ తిరుగుతుంటుంది దీనిక మాగన్నుతో ఉంటుంది దెబ్బ తినేసింది కదా మాగన్నుతో ఉంటూ కొంచెం కళ్ళు తరవగానే దాని నాదమే వినబడుతూ ఉంటుంది దాని రూపమే కనబడుతుంది అలా ఇది క్రమక్రమంగా ఆ రూపాన్ని చూస్తూ ఆ నాదాన్ని వింటూ 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 ఈ పసర పురుగు కాస్త కీటకంగా మారిపోతుంది ఇక్కడ ఇది భ్రమణ కీట న్యాయం అని ప్రసిద్ధి చెందిన ఒక న్యాయం మనకు కనబడుతుంది అంటే అది తుమ్మిద కాదు కానీ తుమ్మిద కాటు తిన్న తర్వాత కాటుకు భయపడి తుమ్మిదనే చింతన చేస్తుంది ఎప్పుడు మర్చిపోదామనుకున్నా తొమ్మిది గుర్తు చేస్తూనే ఉంది అలాగే నిరంతరం దాన్నే చింతన చేయడం అలా అది అయిపోయింది కనుక ఎప్పుడు దేన్ని చింతన చేస్తావో అదే నువ్వవుతావు అని నేను న్యాయం ద్వారా తెలుసుకున్నాను ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏది చింతన చేస్తావు అదే అవుతాం మనం అందులో సందేహం లేదు అజామిలో పాఖ్యానం ఇత్యాదులని మనకు చెప్తున్నటువంటి వృత్తాంతం ఇదే ఇక్కడ కనుక ఎప్పుడు ఏది చింతన చేస్తా అదే అవుతాం అవగలం కూడా ఒక కీటకమే భ్రమణమైంది ఎలాగో ఒక జీవుడి నిరంతరం పరమాత్మను చింతన చెయ్యగా 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 క్రమంగా తన జీవభావాన్ని వదిలి ఈశ్వర భావాన్ని పరమాత్మ భావాన్ని పొందగలడు అనే విషయాన్ని భ్రమరకీటం ద్వారా తెలుసుకున్నాను ఇరవై నాలుగు గురువులు అయిపోయారండి ఇక్కడ ఇరవై నాలుగు గురువుల దగ్గర నేర్చిన పాఠం చాలదా ఈ బ్రతుకు తీర్చిదిద్దుకోవడానికైనా పరమార్థానికైనా అలాగే ఎప్పుడు ఏది చింతన చేస్తావు అదే అవుతాం ఇది బాగా గుర్తుపెట్టుకో చిన్నప్పుడు ఎప్పుడో పడిపోయో దెబ్బ తగిలింది ఆరు ఏడ్చో ప్రాణం పోయినంత అవునా లేదా ఇప్పుడు గుర్తు చేస్తే అవునండి చిన్నప్పుడు నవ్వుతున్నావు అలాగే ఇప్పుడు కష్టం కూడా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇలాగే తడుచుకుంటావు కనుక ఆ కొన్నాళ్ళది ఇప్పుడే ఆలోచన చేసుకుని ఇప్పుడే దాని నుంచి వెళ్ళొచ్చు నిరంతరం అదే చింతన వల్ల అది అవుతావు తెలుసుకో కనుక నీకు నువ్వే నీ భవిష్యత్తు నిర్ణయించుకోగలవు నువ్వే ఆలోచించుకో నిరంతరం దేన్ని చింతన చేస్తున్నావు ఎంత వేగం జపం పూర్తి అయిపోతుందా అంత వేగం లోకంలో పడతామని ఆలోచిస్తున్నప్పుడు లోకమే మిగులుతుంది కానీ జపము జపం ద్వారా తెలియబడి దైవం మిగిలాడు ఈ నిరంతర చింతనే పెద్ద పాఠం అటుకైనా ఇటుకైనా నిరంతర చింతన చేయడం వల్ల గొప్ప పురుషుడే లేడైపోయాడు జడభరతుడు నిరంతర చింతన చేయడం వల్ల ఆ భరతుడే తర్వాత జన్మలో పరమాత్మ అయిపోయాడు చూడండి ఇక్కడ కనుక చింతనే అట ఇట అని ఆలోచించు ఇటైతే ఎప్పుడూ తరించవు అటైతే తరించిపోతావు అంతే తేడా అది నేర్చుకున్నాను ఆగాగో ఇరవై నాలుగు అని చెప్పాను కానీ ఇరవై ఐదో గురువులున్నారు సుమారు నాడు ఇక్కడ ఆ ఇరవై ఐదో గురువు చాలా గొప్పవాడు నాకు వాళ్ళకు మంచి నేర్పాడు చెడు నేర్పాడు అక్కడే నిండు నేర్పిశాడు వాడు ఎవరయ్యా అంటే నా శరీరం నాకు గురువు అన్నాడు గొప్ప మాట అండి ఎక్కడో గురువు లేడు నా దేహం నాకు గురువు అంటే దేహం నాకు గురువు అనిపించలేదండి దేహాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయలేదు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ దేహాన్ని అబ్జర్వ్ చేయి దేహో గుర్మమా ఈ దేహం నాకు విరక్తి వివేకహేతు విరక్తికి ఇదే గురువు వివేకానికి ఇదే గురువు దేహం అంటూ ఉంటే కదా బుద్ధంటూ ఉంటే కదా గురువులను ఆశ్రయించి వాళ్ళ దగ్గర మఠం వేసుకొని తెలుసుకోగలుగుతున్నాను కనుక దేహం వివేకానికి పనికి వచ్చింది దేహం విరక్తికి పనికి వచ్చింది ఎందుకు విరక్తి కలిగిందంటే దేహం రోగాలయం ఎప్పుడు ఏదో బాధ ఏదో బాధ మధ్యలో రిలీఫే కానీ క్యూరు ట్రీట్మెంట్ ఏవీ లేవు ఏదో ఒక రోగం ఒక రోగం పోతే మరొక రోగం ఏంటి రోగం రావడానికి ఏదో ఒక అవయవమా ప్రధాన వయవాలు నలభై రెండున్నాయి అటు లోపల లోపల మనల్ని బాధించడానికి చాలదు ఒకటి తగ్గిందని తృప్తి పడితే మరుగుడు మొదలు కనుక అడుగు అడుగును రోగం ఏముందండి తృప్తిపడ్డానికి ఇందులో ఇక్కడ కనుక నిరంతరం కూడాను ఏదో ఆర్తి ఉదర్కం ఏదో ఒక ఆర్తి అది శారీరకమైన పీడ కావచ్చు మానసికమైన పీడ కావచ్చు ఏదో ఒక పీడలా ఉంటూనే ఉంటుంది పైన దేహంలో చూస్తూనే ఉన్నాడు ఒకప్పుడు బాల్యం పోయింది ఎవ్వరం వచ్చింది మిడిచిపాటుతలం పెరిగిపోయింది ఇది స్థిరం కాకుండా నెమ్మది నెమ్మదిగా కృషించడం కనబడుతుంది దీన్ని బట్టి ఏది స్థిరం కాదు మారిపోతుందని తెలుస్తున్నది పటుత్వం సడలిపోతుంది అప్పటికి దేహం నుంచి పాఠం నేర్చుకోవద్దు నేర్చుకో వచ్చింది బాధ ఇక్కడ కనుక నాకు విరక్తి కలిగిస్తున్నది ఇది పైగా నేను ఎంత దీన్ని ఉంచుదామనుకున్నాం అనుకున్నట్టు ఉంచలేకపోతున్నానని తెలుస్తూనే ఉన్నది హెల్దీగా ఉండాలి ఎవడనుకోడండి అందరూ అనుకుంటారు పైగా దానికోసం జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటాం కానీ కొందరు ఉంటారు కొందరు ఉండలేకపోతారు అప్పుడేమంటారు చెప్పండి గొప్ప డాక్టర్ కూడా ఒకటే అంటాడు లక్ అంటాడు అంతే నువ్వు లక్ అంటావు మేము ప్రారంధం అంటావు అంతే తేడా కానీ విషయం మాత్రం ఒకటే ప్రారంధమే కనుక దేహం కర్మను అనుసరించి వెళ్ళిపోవలసింది నువ్వు ఏం చేయలేవు పైగా దేహము సృష్వాస్య బీజం అవసీదతి వృక్షధర్మ గొప్ప మాట అన్నాడు వృక్షధర్మమయ్యా ఈ శరీరం అన్నాడు ఇలాంటి ఉపమానాల కోసమైనా చూడాలండి పొయిట్రీని ఎలా వాడుకోవాలో వ్యాసుడికి తెలిసినట్టు మనకు తెలియకూడదు ధర్మం కోసం జ్ఞానం కోసం కవిత్వం వాడుకున్నాడు మహానుభావుడు లేకపోతే ఇందాక మడుగులో ఏనుగుని చెప్పడం ఎంత అందమైన ఉపమానం ఇప్పుడు మరొక ఉపమానం చెప్తున్నాడు వృక్షంలాగా పరిశీలించాడు వృక్షము పుడుతుంది పెరుగుతుంది పోతుంది ఆ పోయేటప్పుడు తర్వాత చెట్టు కోసం విత్తనం మిగిల్చుకుపోతుంది అలాగే ఈ శరీరం పుడుతోంది పెరుగుతోంది పోతోంది కర్మబీజం అనేది మిగిల్చి తర్వాత జన్మలకు మొక్కలు సిద్ధం చేసుకుంటుంది